ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో. ఉంటూ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ఆ ప్రతి లగ్నం వారికి, వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. సింహలగ్నము సింహరాశి. సింహం వారికి గురువు భాగ్యస్థానంలో ఉండి వక్రగతి పోయింది. అంటే ఇన్ని రోజులు ఉన్న వక్రగతి భాగ్యస్థానంలో ఉండి తన వక్రగతిని త్యాగం చేశాడు. భాగ్యం అంటే ఏమిటి? భాగ్యస్థానాన్ని మనకు జ్యోతిష్శాస్త్రంలో దేవతాస్థానంగా చెప్పారు, అదృష్ట స్థానంగా చెప్పారు. అలాగే మనకి నీకు భాగ్యం బాగుందండి అంటూ ఉంటారు బికాస్ ఆఫ్ 9th హౌస్. ఇలాగ 9th హౌస్నే తండ్రిగా చెప్తారు చూడండి. ఎందుకు? మంచి తండ్రి ఉన్నాడు, తండ్రి బాగున్నాడు, పిల్లలు ఆటోమేటిక్గా బాగుంటారు. ఎందుకు? తండ్రి యొక్క కష్టం పిల్లలకు షేర్ చేస్తాడు కాబట్టి, తండ్రి అంతా చూసుకుంటాడు కాబట్టి. అలాగే జ్యోతిషశాస్త్రంలో 9వ స్థానాన్ని భగవత్ స్థానంగా కూడా చెప్పారు. అంటే ఏమిటి ఇక్కడ? మీరు ఎంత భగవద్ ధ్యానంలో ఉంటే అంత బాగుంటుంది. అయితే కేవలం భగవద్ ధ్యానం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గురుచండాల యోగంలో రాహు ఉన్నాడు. సో వెరీ క్లియర్, మీరందరూ కూడా పితృదేవత ఆరాధన చాలా ఎక్కువగా చేయాలి. ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పుడూ చేయాలి, కానీ ఈసారి ఎక్కువగా చేయాలి. మళ్ళీ మళ్ళీ అన్ని రాశుల వారికి చెప్తున్నారండి, కేవలం ఈ సింహరాశి వారికే కాదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహము మేషంలో ఉందో, ఇది కొత్త అగ్రిమెంట్స్, కొత్త ఏదైనా ప్రారంభించడానికి మంచి యోగం అండి. ఇది మేషంలో ఉన్నప్పుడు సంతాన అభివృద్ధికి మంచి యోగం. మీ సంతానం కోసం మీరు ఏదైనా ఒక ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ అభివృద్ధిని చేయడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. అలాగే అష్టమరాహు ఉన్నాడు. అష్టమరాహు అనేటువంటిది ఏంటంటే యాక్సిడెంటల్ ప్రోన్ ఇస్తూ ఉంటాడు కాబట్టి, వాహనం నడిపేటప్పుడు లేదా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధంగా తీసుకునే జాగ్రత్తలు. 2వ స్థానంలో కేతువు కూడా ఉన్నాడు మీకు. అంటే ఏమిటి? గురువు నుంచి రాహు ఎక్కడున్నాడు, కేతువు ఎక్కడున్నాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ ఆఫ్ ఈ జీవుడికి కాలమోక్షాలతో సంబంధం ఉంటుంది. గురువు అంటే ఎవరో ఒక జీవుడు. ఈ జీవుడు యొక్క ప్రయాణంలో ఆటంకం ఏం జరుగుతుంది, ఆశ ఏం పడుతున్నాడు, కాలంలో ఎటువంటి దాంట్లోకి ఎంటర్ అవుతున్నాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ సింహరాశి అంటే మీకు మీ యొక్క జీవకారకుణ్ణి, మీ యొక్క జీవకారక గ్రహాన్ని 9వ స్థానంలో మీకు గోచారంలో కలుగుతుంది కాబట్టి దైవానుగ్రహము, బ్యాంక్స్ నుంచి సపోర్ట్ రావడము, అండ్ అదేవిధంగా కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, మరియు వీటితో పాటు పర్టికులర్గా 2వ స్థానంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో, ఈ యొక్క కేతువు యొక్క సంబంధం వల్ల గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ అనేటువంటిది కొంత స్ట్రక్ అవుతూ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే గణపతిని తలుచుకుంటూ మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క డేని స్టార్ట్ చేస్తారో, అవన్నీ రిలీజ్ అవుతాయి, అన్నీ కూడా రిలీజ్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అంటే, ఒకటి దుర్గను ఎక్కువగా స్మరించుకోండి. దేనికి? ఆకస్మికమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి దుర్గా లేదా చండీ పారాయణం చేయండి. ఫైనాన్షియల్ స్ట్రక్స్ జరుగుతున్నాయని మీకు అర్థమవుతున్నప్పుడు, ఎందుకంటే 2లో కేతువు ఉన్నాడు కాబట్టి, అప్పుడు గణపతిని
తలుచుకుంటూ ప్రతి మనీ ట్రాన్సాక్షన్ చేయండి. దత్తాత్రేయుడిని మీరు నిత్యం చేసుకోవాల్సింది మాత్రం దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు, స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో, మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో, అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందినిస్తుంది, కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లాగా ఓ మొత్తం మూసేసుకొని నెలల నెలల తరబడి ఇంట్లో ఉండడం, అన్నీ బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు, కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది, ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం, వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా, అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి. ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ, ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి, ఇది ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటి ఒక జర్నీ, ఇది ఇది ఒక 10 ఇయర్స్ జర్నీ చెప్పాలంటే. ఈ 10 ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక 4 ఇయర్స్ అనుకోండి, ఇంక బలంగా అంటే. కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడనుకుంటున్నాం, దేశకాల పరిస్థితుల్లో చూడండి రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము ఎప్పుడైతే గురు చండాలం జరుగుతుందో, ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు, గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం, అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జులు, ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు, ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు, ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది, ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనండి, మిగతా మనుషులు కాదు అంటే, ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే, గురువు అంటే జీవులు, ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురు చండాల యోగం ఉందండి అంటారు. అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురు చండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు, అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడడం ఎట్లాగా, ఈ కాంబినేషన్ను మనకేం చెప్తుంది, అలాగే కేతు 6లో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు, అంటే కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి, 1.5 సంవత్సరం వరకు కొంచెం స్టెబిల్డ్గా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహు
ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే చండిని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలండి ఈ కలియుగంలో. అంటే గణపతి యొక్క ఆరాధన, అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే, ఈ కాలములో ఉన్న చూసారా ఈ కాలసర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి చేయడం, ఆరాధన చేయడం చాలామంది అన్నారు. ఏమంటే ఆరాధన అన్నారు ఏం చేయాలి, ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే. సింపుల్గా ఏమి లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి, లేదా ఉదయం పూట చక్కగా ఒక 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి. యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సింది, మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు, మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రీమాత్రే నమః.